వెల్కమ్ టు ఏఎం టీవీ తెలుగు న్యూస్. ములుగు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని మరియు ఆశా వర్కర్స్ రాస్తారకు కార్యక్రమానికి హాజరయ్యారు భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సిఐటిఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల దీక్షా శిబిరానికి మరియు ఆశా వర్కర్లు రాస్తారకు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తూ వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ భద్రాచలం శాసనసభ్యులు, భద్రాచలం కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు. ఈరోజు మన ఆశా వర్కర్లు కోరుతున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలమైనవే. వాళ్ళేమో గుంతమతో కోరడం లేదు. వీళ్ళు దాదాపుగా 9 రోజుల నుండి నిరవధిక సమ్మె చేసినప్పుడు వీళ్ళని పట్టించుకోకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా వీళ్ళని పిలుచుకొని వీళ్ళ న్యాయమైనటువంటి కోరికలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 23 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు కూడా వారు కూడా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ ఏం చేస్తాము ఏం చేయలేమో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పిలుచుకొని చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేసినటువంటి ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. ప్రజలను మోసం చేస్తూ, ప్రజానికాన్ని అందరికీ కూడా అన్యాయం చేస్తూ, అందరి ఉద్యోగులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి న్యాయం చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు, ఉదాహరణకు నా దగ్గర మా గన్మెన్లే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పటివరకు కూడా శాలరీలు రాలే. ప్రభుత్వం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది. మీరు అడిగేటువంటి ప్రతి అంశం కూడా సబవైనదే, మంచి మీ అందరు కూడా అడిగేది పెద్ద వచ్చే మా కోరికలు కోరపలేదు. మీ కోరికలు అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు హుసేన్ గారికి, తమ్ముడు పిఎన్కే చైర్మన్ ఇడ మోహన్ రావు గారికి, తర్వాత తమ్ముడు రవి ఎంపీటీసీ గారికి, మా రాజు గారికి, మా రమేష్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని కూడా మన ప్రభుత్వం ఏదైతే తీరుతాయి తప్ప ఇప్పుడు ఏదో మనం చేసినంత లోపల కేసీఆర్ గారు స్పందించే పరిస్థితి లేదు. కేసీఆర్ గారి దగ్గర కూడా రూపాయి లేదు,